ఏంటి గురువు గారిని కలిసి మాట్లాడతారా? మీరెవరు? గురువు గారికి పెళ్ళాన్ని అవుతాను. ఏంటి మీరు మా గురుగారి భార్య? ఇజ్ ఇట్? అయ్యో అలా నిలబడిపోయారంటమ్మా. రండి కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఇంకా ఫ్రీగా కూర్చోమ్మా. అలా చూస్తూ నిలబడ్డామంటయ్యా, మేడం గారు తాగడానికి కాఫీ బోన్విట హార్లిక్స్ కూల్ డ్రింక్స్ ఏదో పెట్టావయ్యా. ఓకే సార్. నాకు డౌట్. ఏంటి అంకుల్? మా గురువు నిన్నొక సందర్భంలో నాకు ఇంకా పెళ్లి కాలేదు, బ్యాచిలర్ అని చెప్పాడు. ఒకప్పుడు బ్యాచిలరే, మాకు పెళ్ళయింది కానీ ఇప్పటి వరకు ఫస్ట్ డేట్ మాత్రం జరగలేదు అంకుల్. ఆ రోజు రాత్రి మంచం మీద కూర్చొని ఎదురు చూశాను, ఎదురు చూస్తూ అలాగే పడుకుండి పోయాను. పొద్దున్నే లెగిసేసరికి ఆయన జైల్లో ఉన్నారు, అది యాక్సిడెంట్ కేసులో. ఇప్పుడు మీరే చెప్పండి అంకుల్, ఆయన బ్యాచిలరే కదా? ఎస్ అంకుల్. నువ్వు చాలా అదృష్టవంతురాలివి, మంచి మనసున్న వాడిని పెళ్లి చేసుకున్నావు. ఇదిగో ఇది గురువు గారి సెల్కి తీసుకుని నువ్వు లోపలికెళ్ళి హాయిగా కూర్చుని నీ ఇష్టం వచ్చిన సేపు మాట్లాడుకో. మేము కొత్తగా పెళ్ళైన కొత్త దంపతులం కదా, పక్కన ఎవరైనా ఉంటే ఆయనకి కోపం వస్తుంది, అచ్చరా పడిపోతారు. అందుకే మీరక్కడికి రాకండి, ఎందుకంటే మీరు వస్తే మేము మనసు విప్పి మాట్లాడుకోలేం కదా. యూ డోంట్ వరీ, ఆయన ఎంత అరిసి గీ పెట్టినా ఎంత మొత్తుకున్నా సరే నేను మాత్రమే కాదు మా స్టాఫ్ ఎవ్వరు అక్కడికి రారు. ఓకే థాంక్యూ ఫర్ స్వీట్ అంకుల్. కళలో కూడా సాధిస్తున్నావా కన్యాకుమారి? ఇది కల కాదా, నిజమా? నువ్వు కన్యా కుమారి? జల సార్, అయ్యో ఎవరైనా వచ్చి నన్ను రక్షించండి సార్. మీరేం కంగారు పడకండి, మీరేం పట్టించుకోకండి, అది మనకు సంబంధించిన మ్యాటర్ కాదు. లెట్ దెం ఎంజాయ్ సార్. ఎందుకంత కంగారు పడతావు? నువ్వు ఎంత అరిచి గీ పెట్టినా ఎవ్వరు రారు. చేదుడు ఎంత రఫ్ గా ఉందో, రఫ్పాడించేస్తానేమనుకుంటున్నాడు. ఎందుకంత కోప్పుడతావు? ఎంత ప్లాన్ చేసి వచ్చినా తెలుసా నిన్ను చూడటానికి? ఎందుకు ఎందుకు వచ్చావు ఇక్కడికి? చుమ్మా వెళ్ళటానికి. చుమ్మా? చుమ్మా అంటే తెలీదా? ఇంగ్లీష్ లో కిస్ అంటారు, దాన్ని తెలుగులో ముద్దు అంటారు. నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఏయ్ కీస్ తోలేదా? అమ్మో తాళం కావాలా? తీసుకో.